అమెరికా చాలా వెడల్పు ఉండడం వల్ల దీంట్లో నాలుగు టైమ్ జోన్లు ఉన్నాయి అది సరిపోదు అన్నట్టు సంవత్సరంలో రెండు సార్లు ఇట్లా గోడగడి ఎరం తీసి ఒక గంట ఎనికి ఒక గంట ముందుకి జరుపుకోవాలి ఈ సంవత్సరం నవంబర్ ఏడవ తేదీ అంటే ఈ రోజు ఒక గంట ఎనికి మార్చాను టైము మళ్ళా మార్చిలో గంట ముందుకు జరుపుకోవాలి ఇన్ని రకాలున్నప్పుడు అమెరికాలో టైం ఎంత అంటే నువ్వు బట్టి ఈ గడియారాన్ని తిప్పుకున్నామా లేదా అనే బట్టి టైం డిఫరెన్స్ ఉంటుంది ఇండియాలో సోమవారం పొద్దున ఆరు గంటల అప్పుడు ఇలా న్యూయార్క్ వాషింగ్టన్ డిసి లో ఏమో ముందు రోజు సాయంత్రము అంటే ఆదివారం సాయంత్రము ఏడున్నర ఇంటుంది ఈ ఏరియాని ఈస్టర్న్ స్టాండర్డ్ టైం అంటారు అదే గనక ఈ సెంట్రల్ టైమ్ జోన్ లో అయితే ఇక్కడ టెక్సస్ లో ఏమో ముందు రోజు ఆదివారం సాయంత్రము ఆరున్నర ఉంటుంది అదే గనక ఇక్కడ అరిజోనా మౌంటైన్ టైం అంటారు ఈ టైం ఏమో ముందు రోజు ఆదివారం సాయంత్రము ఐదున్నర అయింది అదే గనక కాలిఫోర్నియా అయితే పసిఫిక్ టైం అంటారు ఇక్కడేమో ఆదివారం ముందు రోజు సాయంత్రము నాలుగున్నర అయింది ఇదంతా ఏందంటే ఈ డే లైట్ సేవింగ్స్ టైం తిప్పుకోకముందనమాట అదే గనక టైం తిప్పుకుని ఉంటే ఇంకో గంట వెనక్కి వెళ్తుంది అంటే మనకు సోమవారం పొద్దున ఆరు గంటల అయింటే ఇండియాలో న్యూయార్క్ లో ఆదివారం సాయంత్రం ఎనిమిదిన్నర ఉంటుంది ఈ భూమి మీద మనము ఎవరైనా ఎక్కడున్నామని చెప్తే మనం ఒక లొకేషన్ చెప్పాలి తర్వాత టైం చెప్పాలి కాబట్టి బాగా తెలివైన శాస్త్రవేత్తలు అసలు మూడో సెంచరీ బిసిఈ కంటే ముందే భూమిని భాగాలుగా విభజించారు భూమి మీద అడ్డగీతలు నిలువు గీతలు గీశారు దీనిని లాటిట్యూడ్స్ లాంజిట్యూడ్స్ అంటారు అక్షాంశాలు రేఖాంశాలని మీరు చదువుకునింటారు అడ్డగీతలు గీసినప్పుడు ఏం చేసినారంటే ఈ ఈక్వేటర్ మీద పైన ముప్పై డిగ్రీలు అరవై డిగ్రీలు తొంభై డిగ్రీలు అని పైకి వెళ్లారు కిందకేమో మైనస్ ముప్పై డిగ్రీలు మైనస్ అరవై డిగ్రీలు మైనస్ తొంభై డిగ్రీలు అన్నారు తర్వాత నిలువు గీతలు గీసినప్పుడు ఏం చేశారంటే పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో లో ఏం చేశారంటే ఒక ఇరవై ఐదు దేశాలు కలిసి ఆ నిలువు గీత ఎక్కడ స్టార్ట్ కావాలనేది డిఫైన్ చేశారు దాన్నే గ్రీన్విచ్ మీన్ టైమ్ అంటాము అది లండన్ లో ఉన్న గ్రీన్విచ్ అనే సిటీ మీద వెళ్తుంది అక్కడ నుంచి సున్నా స్టార్ట్ చేశారు నిలువు గీతలకి ఇక్కడ ఈ మ్యాప్ లో చూసినట్టు ఇక్కడ సున్నా ఉంది ఇక్కడ నుంచి టైం స్టార్ట్ అవుతుంది ఎక్కడైనా కూడా ఇటుపక్క ఇండియా వైపు వెళ్తా ఉంటే ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అని ఇలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది ఇప్పుడు గ్రీన్ విచ్ మెయిన్ టైం నుంచి మన ఇండియాకి ఏంటంటే ఒక ఐదు గంటలు యాడ్ చేసుకోవాలి అదే గనక అమెరికా టైం అయితే ఎనికి రావాలి ఎనికి రావాలంటే ఏంటంటే టైం తీసేసుకుంటూ రావాలి మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్ మైనస్ ఫైవ్ సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మీరు న్యూయార్క్ అనేది మైనస్ ఫైవ్ మీద ఉంది సో మనము ఇండియాకి ఇక్కడున్న ఇండియాకి ఇక్కడున్న అమెరికాకి టైం తేడా ఏందంటే ప్లస్ ఫైవ్ నుంచి మైనస్ ఫైవ్ అనమాట అంటే సుమారుగా పది గంటలు అనమాట మళ్ళా దీనిపైన మనము ఆ డే లైట్ సేవింగ్స్ అనే టయాన్ని కన్సిడరేషన్ లైక్ తీసుకోవాలి అసలు ఈ డే లైట్ సేవింగ్స్ అనేది ఏంటంటే టయాన్ని స్ప్రింగ్ సమ్మర్ వచ్చేటప్పుడు ఏం చేశారంటే ఒక గంట ముందుకు జరుపుకుంటారనమాట అంటే ఏంటంటే సాయంత్రం ఆరుకు పొద్దు కూకుతానుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేస్తారంటే టయాన్ని ముందుకు జరుపుకుంటే ఏడుకు పొద్దు అనమాట అంటే ఏంటంటే జనాలంతా ఇండ్లల్లో ఆరు నుంచి ఏడు వరకు లైట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు కరెంటు ఇదంతా వాడాల్సిన అవసరం లేదు కాబట్టి దీనివల్ల మనకు పవర్ సేవ్ అనేది కాన్సెప్ట్ మళ్ళీ ఆల్మోస్ట్ మనం వింటర్ టైంకి నవంబర్కి కు వచ్చేసినప్పటికే ఇంకా అవసరం లేదు కాబట్టి దాన్ని ఎనికి జరిపేస్తారు సో ఈ డే లైట్ సేవింగ్స్ అనే కాన్సెప్ట్ సుమారుగా ఒక డెబ్బై దేశాలు లాలేక్ తెచ్చాయి ఆ దేశాల్లో మాత్రం టైం మార్చుకుంటా ఉంటారు ఈ గోడ గడియారాలు ఆటోమేటిక్ కానివంతా కూడా మనము తీసి ఒక గంట ముందుకి ఒక గంట ఎనికి మేము మార్చుకోవాలి అమెరికాలో అదే కంప్యూటర్ లో టైమ్లు సెల్ ఫోన్లలో టైములు ఇంటర్నెట్ టైంలు ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా మారిపోతాయి వాళ్ళ టవర్స్ లో మారిపోతాయి కాబట్టి మనకు దీనిలో ఆటోమేటిక్ గా మారిపోతుంది సో కామెడీ ఏంటంటే ఈ గ్రీన్విచ్ మెయిన్ టైం జీరో అని ఇక్కడ స్టార్ట్ చేశారు కదా ఇదేందంటే ఇక్కడ ఇక్కడ ఈ ఇక్కడ ఎండ్ అవుతుందనమాట ఈ ఆస్ట్రేలియా తర్వాత ఇక్కడ ఈ పసిఫిక్ మహాసముద్రంలో లాస్ట్ కి ఎండ్ అవుతుంది దాన్ని ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటారు అక్కడ ఏంటంటే అక్కడి వరకు టైమ్ పాజిటివ్ లాకెళ్ళి తర్వాత నెగిటివ్ లాకెళ్ళిపోతుంది అనమాట అంటే మీరు ఒక అడుగు అటేస్తే ఏమో ఆదివారం అవుతుంది ఏమో సోమవారం అవుతుంది అనమాట ఇక్కడ మ్యాప్స్ లో చూసినట్లయితే మీరు ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది ఇక్కడ ఉంది దీంట్లో ఫస్ట్ స్టార్ట్ అయ్యే కంట్రీ ఏంటంటే సమావా అనే కంట్రీ ఐలాండ్స్ ఉన్నాయి కొన్ని అక్కడ వాళ్ళకి జనవరి ఫస్ట్ ఫస్ట్ వస్తుంది అనమాట అందరికంటే ముందు తర్వాత ఇలాగ వస్తూ ఉంటుంది అనమాట ఆస్ట్రేలియాకి ఇండియాకి తర్వాత ఆఫ్రికాకి తర్వాత అమెరికాకు వస్తుంది చిన్నప్పుడు నేనేమనుకునేవాడిని అంటే అంగ అసలు మనకి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఇంకా పదకొండు పన్నెండు అవుతుందంటే ఇంకా అది ఒక పెద్ద స్పెషల్ మూమెంట్ మనకి ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేదు ఇంకా ఇంకా మనమే మనకే ఇంకా జనవరి ఫస్ట్ ఇంకా అందరికీ సేమేమో అని అనుకునే వాళ్ళము కానీ ఇవన్నీ చూసిన తర్వాత సార్ రిలేటివ్ ఇవన్నీ మనం డిఫైన్ చేసుకునేటివి కాబట్టి దాంట్లో ఉన్న ఎంత అంతా కూడా పోతుంది ఈ డిఫరెన్స్ వల్ల మనము ఇండియా నుంచి అమెరికాకు వచ్చినప్పుడు సుమారుగా ఇరవై గంటల జర్నీ ఉంటుంది కాబట్టి చాలా ఫన్నీగా ఉంటుంది ఏంటంటే మనం ఒకవేళ సోమవారం పొద్దున్నే బయలుదేరితే ఇక్కడ సోమవారం సాయంత్రానికి వచ్చేస్తాం అనమాట ఈవెన్ దో ఇరవై గంటలైనా కూడా అదే ఇక్కడ నుంచి అమెరికా నుంచి అక్కడికి పోయేటప్పుడు ఇక్కడ సోమవారం బయలుదేరితే అక్కడికి మంగళవారం వస్తాం అనమాట